డీటెయిల్స్ చూస్తే బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకి వలస వెళ్లి ఏదైనా కారణంతో మరణిస్తే గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే గల్ఫ్ మృతుల కుటుంబాలకి 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించి ప్రజాప్రభుత్వంగా మరోసారి నిరూపించుకుంది కాంగ్రెస్ సర్కార్. మాట ఇస్తే చాలు, మాట మీద నిలబడతామని రాష్ట్రంలోనే తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 కుటుంబాలకి చెక్కులు అందించి తమ పెద్ద మనసును చాటుకుంది రేవంత్ సర్కార్. ఉపాధి కోసం వలస బాట పట్టిన గల్ఫ్ కుటుంబాలను ఆదుకుంటామని ఎన్నికల వేళ మాటిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్లో అకాల మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను అందించి బాసటగా నిలిచింది. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం బాహుసాయిపేటకి చెందిన బొడ్డుబాబు, వేములవాడ మండలం బరిపెల్లికి చెందిన శశికుమార్లు గల్ఫ్లో మృతి చెందారు. ఈ కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించింది ప్రభుత్వం. కొలువుదీరిన 3 నెలల్లోనే అతి ముఖ్యమైన వాగ్దానాన్ని అమలు చేయడంతో ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి గల్ఫ్ కార్మిక కుటుంబాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏండ్లైనా బీఆర్ఎస్ సర్కార్ గల్ఫ్ కుటుంబాలని ఆదుకుంటామని చెప్పడమే గాని ఆచరణకి నోచుకోలేదు. గల్ఫ్ కార్మికులని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ పాలసీ తెస్తామని చెప్పి 10 ఏండ్ల సమయాన్ని వృధా చేసింది. కేరళ ప్రభుత్వం తరహాలో 100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీతో అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ సర్కార్ ఆ ఊసే ఎత్తలేదు. గల్ఫ్ వెళ్లే కార్మికులకి ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీని ఈ 10 ఏండ్లలో నిలబెట్టుకోలేకపోయింది బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి అత్యధికంగా గల్ఫ్కి వలసలు వెళ్తుంటారు. కరీంనగర్ జిల్లాల్లోని జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, ధర్మపురి, కోరుట్ల, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో 50,000 మంది గల్ఫ్ దేశాలకి ఉపాధి నిమిత్తం వలస వెళ్తుంటారు. దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా, కువైట్, షార్జా, బెహరాన్, దువాకత్తార్ లాంటి దేశాలలో పనిచేసే వారిలో ఇక్కడి ప్రాంత ప్రజలే ఎక్కువగా ఉంటారు. అయితే వీరిలో ఎవరైనా ప్రమాదవశాత్తు లేదా మరే ఇతర కారణాలతో మరణిస్తే వారి కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలు కుటుంబ పెద్దదిక్కును కోల్పోతే ఆ మానసిక బాధను తట్టుకోలేకపోతారు. ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతుంటారు. కానీ గత ప్రభుత్వాలు కార్మిక కుటుంబ సభ్యులని చుట్టపు చూపుగా పలకరించడం తప్ప పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ మానసిక క్షోభల నుంచి బయటపడే క్షణాలు వచ్చాయి. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మిక కుటుంబాలను ఆదుకుంటోంది. గల్ఫ్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించినట్లుగానే ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా వేములవాడ నియోజకవర్గంలోని 2 బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 5 లక్షల చొప్పున సాయం అందించి ఆదుకుంది. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బాధిత కుటుంబాలకు అండగా నిలిచి ఎక్స్ గ్రేషియా ఇప్పించడమే కాకుండా వారి ఇంటికి వెళ్లి చెక్కులను అందించి భరోసానిచ్చారు. ప్రవాస యోగ పథకాన్ని ప్రవేశపెడతామని, సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, పార్లమెంటు ఎన్నికల తర్వాత విధి విధానాలతో పాలసీని రూపొందించి గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్నారు ఆది శ్రీనివాస్. వేములవాడ నియోజకవర్గం సంబంధించి 2 కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలు పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని వదిలి గల్ఫ్కు వెళ్ళినటువంటి వారు మరి ప్రమాదవశాత్తు మరణించి తెలవగానే మా దృష్టికి రాగానే మరిపెల్లి గ్రామానికి సంబంధించి, బావుసపేట గ్రామానికి సంబంధించిన 2 మరణించిన తెలవగానే ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం, మన మేనిఫెస్టోలో 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పినామో అది ఇవ్వాలంటే వెంటనే వారు 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాను మంజూరు చేయడం, ఇది తెలంగాణలో కాదు బహుశా భారతదేశంలోనే గల్ఫ్లో మరణించిన వారికి ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి మరి స్కీమ్ ఏదైతే సీమ్ రిలీఫ్ ఫండ్ ద్వారా మరి ఇక్కడనే మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. నాకు అందుబాటు లోపల బొడ్డుబాబు కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ అమ్మ ఉన్నారు. అమ్మ, ఏ బొడ్డుబాబుకి ఏమైంది? బెహ్రాన్ పోయినప్పుడు ఏమైంది? పోంగ మంచిగానే ఉండే సార్, నా కొడుకు ఫైలు, నా భార్య ఫైలు, అమ్మ అక్కను చూసుకో, ఇంకా చనిపోంగ కళలు వచ్చి నా బిడ్డకు నా అల్లు చెప్తుండు, మా అక్కను మంచి చూసుకో, నా భార్యను మంచి చూసుకొని, మా అవ్వను మంచి చూసుకొని, కొడుకును మంచి చూసుకో బావ అని చెప్పి కళలు పోయి చెప్పిండు, నా బిడ్డకు చెప్పిండు. ఏమైంది మరి అక్కడ కొడుకు? అక్కడ ఏం జరిగింది తెలియదు సార్. మాకు పోంగ మంచిగానే పోయిండు,
అవనండి 5-4 గంటలకు 3 గంటలకు వస్తున్నాను. అచ్చిళ్ళు కట్టుకుంటా, అప్పులు తీర్చుకుంటా, మనకు భూమి లేదు, జాగలేదు, బాబు సూతర్ పని చేసి మమ్మల్ని జాదండి, పెద్ద చేసాడు, పెళ్ళిళ్ళు చేసాడు, ఇల్లు కట్టుకుందాం, మనకేం పని లేదు అబ్బా, మనకు రెక్కలు కట్ట ఉన్నది, నువ్వేం పోవు, బాబు చచ్చిపోయి 2 నెలలు అయింది అని చెప్పి పోయిండు సార్. ఇక అయ్యో చచ్చిపోయిన 2 నెలలకు నా కొడుకు కూడా దాటిండు. ఇప్పుడు బాబు చనిపోయిన తర్వాత ప్రభుత్వము మీకు ఆదుకోవాలని చెప్పి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది రేవంత్ రెడ్డి సర్కారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే మాకు పానం వస్తుంది పైసలకు. అదేవిధంగా బొడ్డు బాబు గారి సతీమ అన్నారు, చెప్పండి అమ్మా, అంటే మీకు వివాహం ఎన్ని రోజులు అవుతుంది? 7 ఇయర్స్ అవుతుంది. ఎన్ని 7 ఇయర్స్ నుండి నిరజనంగా 3 ఇయర్స్ వెళ్ళిండు, వచ్చిండు, ఇటే హెల్త్ బాగాలేక ఇక్కడనే ఉన్నాడు. అంతట్లకే మామయ్య అనిపోయాను, మామయ్య అనిపోతే ఇటే అయిపోయిండు. అయ్యి హప్ల పాలయ్యి బాగా చిట్లల్లో ఇటు ఇండ్లు గురించి, నాకు హెల్త్ బాగాలేక అట్లా ఖర్చు అయింది. ఇక చిట్లల్లో అప్పులు అవన్నీ ఎక్కువ అయిపోవట్లో పోయి తీసుకొని అప్పులు తెంచుకొని వచ్చి ఇల్లు కట్టుకుందాం అన్నట్టుగా వెళ్ళిండు. ఇక్కడికి వెళ్ళినాక 1 మందికి మట్టి తెప్పలు వాడి చనిపోయిండు సార్. వెనుక ముందు భూమి లేదు, ఇంట్లో ఇల్లు లేదు, అప్పులు ఎక్కడే అక్కడనే ఉన్నాయి సార్. చిన్నోనికి ఏం ఆధారం లేదు. మొన్న ఇచ్చిన 5 లక్షలు చిన్నోనికి ల్యాండ్ అన్న ఏమన్నా ఫిక్స్ చేద్దామని మేము అనుకుంటున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు గతం లోపలే ఎందరో ముఖ్యమంత్రులు మారిరు, ఎన్నో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, గల్ఫ్ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి మాట ఇచ్చారు, కానీ మాట నిలబెట్టుకునేటువంటి వారు లేరు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మీ కుటుంబానికి వచ్చింది, ఎట్లా అనిపిస్తున్నారు? మీరు రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెబుతారు? సార్ ఆదుకున్నారు సార్, 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు, మేము అతనికి ఏదో ఒక విధంగా కృతజ్ఞతలు చెప్తా. ఏం చేస్తారు 5 లక్షల రూపాయలు ఏం చేస్తారు? సార్ చెప్పండి సార్, చిన్నోనికి ఇవన్నీ పేరు మీద ఫిక్స్ అయినా చేద్దాం, లేకుంటే ఏమైనా ల్యాండ్ అయినా తీసుకుందామని అనుకుంటున్నాం. ఇంకా సార్ ఏం లేదు కదా, ఫ్యూచర్లో చేయడానికి మాతోని కాదు, అతని పేరు మీద ఏదైనా ఒకటి చేద్దామని అనుకుంటున్నాం. ఇంకేమైనా కోరుకుంటారా? అంటే అక్కడ యాక్సిడెంట్ అయితే చనిపోయింది, అక్కడ గల్ఫ్ నుంచి కూడా డబ్బులు రావాల్సిన పరిస్థితి ఉంది, ఇంకేమైనా కోరుకుంటారా? సార్ రావాలి కదా సార్, అక్కడ నుండి మనీ రావాలి, మాకు ఇల్లు ఒకటి లేదు, ఇల్లు కావాలి సార్. నేను ప్రైవేట్గా చేసుకుంటున్నా సార్, నాకు ఏదైనా ఒక జాబ్ కావాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తానికైతే బొడ్డు బాబు కుటుంబ సభ్యులకు అయితే 5 లక్షల ఎక్స్గ్రేషియా రావడంతో మొత్తానికైతే ఇటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక గల్ఫ్ లోపల మరణించడంతో ఇటు గల్ఫ్ లోపల కూడా తమకు అక్కడ నుండి డబ్బులు రావాల్సినటువంటి ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మార్నింగ్ 7కి అట్లా చనిపోతే 11:30 to 12 ఇన్ఫర్మేషన్ వచ్చింది, బాగా చనిపోయింది అని చెప్పేసి తెలిసినాక మేము బాడీ ఎట్లా రావడం కోసమని చూసాం. కోసం మన అప్పుడు అన్నారు బిజీ ఉన్నారు హైదరాబాద్లో ఎమ్మెల్యే గారు ఉండడం వల్ల ఇక్కడ 2-3 డేస్ వెయిట్ చేసినాం. అన్నారు వచ్చినాక వెళ్ళి అన్న ఇట్లా చనిపోయిన ఇది పరిస్థితారంటే తీసుకురావడానికి నేను కృషి చేస్తా, 100% మీరు బాధపడకండి, మీకు ఏది ఉన్నా నేను చూసుకుంటా అని చెప్పేసి అండగా ఉంటా అని మాట ఇచ్చాను. ఇచ్చిన ప్రకారం బాడీ వచ్చినాక ఫైల్ అప్ చెప్పినాం. ఇచ్చినాక మీకు గవర్నమెంట్ నుంచి ఎక్స్గ్రేషియా రావడానికి నేను కృషి చేస్తాను అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం మాకు గవర్నమెంట్ నుంచి 5 లక్షలు చెక్ ఇచ్చింది. 3 మంత్స్లో వచ్చింది చెక్, అప్లికేషన్ ఇచ్చినాక. మా నియోజకవర్గ ప్రజలకు కూడా మా సీనన్న ఎప్పుడు అండగా ఉంటాడు, మాకు కూడా అండగా నిలిచిండు అని నేను సీనన్న గారికి ప్రత్యేక కృతజ్ఞత, రేవంత్ రెడ్డి గారికి సీనన్న. ప్రస్తుతం మనము మరిపెల్లి గ్రామం లోపల ఉన్నాము. మరిపెల్లి గ్రామానికి చెందినటువంటి శశికుమారు గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు దుబాయ్ వెళ్తున్నాడు కుటుంబ పోషణ కోసము. ఆ దుబాయ్ వెళ్ళేటువంటి సమయం లోపల ఇటు అక్కడ ఇది అటాన్ మరణం చెందడం కూడా జరిగింది. అంటే రోడ్డు వంటి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి మృతి చెందాడు. చెప్పండి అమ్మ, అంటే ఎన్ని రోజులు అవుతుంది శశికుమారు దుబాయ్ పోవట్టి? భర్త 4 సంవత్సరాల నుండి దేశం పోతుండు. మొన్న మా అత్తమ్మ చనిపోతే ఇంటికి వచ్చిండు, ఇంటికి వచ్చి 1 నెల రోజులు ఉన్నాడు. 1 నెల రోజులు ఉండి మళ్ళీ ఇట్లా ఉపాధి కోసమే మాకు డబ్బులకు ఇబ్బంది ఉండి ఆయన దేశం పోయిండు. పోతే అక్కడనే 5-6 నెలల వరకే ఆయన అక్కడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. ఆయన చనిపోయిన తర్వాత మంచుకి ఆయనకు డ్యూటీలో సరిగా కనబడక యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు. 1 మంత్ వరకు ఆయన ఇంటికి తీసుకొచ్చారు. గతం లోపల
ఏ ప్రభుత్వాలు కూడా గల్ఫ్ లోపల చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఎన్నికల సమయం లోపల గల్ఫ్ లోపల చనిపోయేటటువంటి కుటుంబాలను ఆదుకుంటాం, ఒక భరోసా ఇవ్వడానికి ఎక్స్గ్రేషి 5 లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు. ఫస్ట్సారి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం లోపల మీకు రావడం కూడా జరిగింది. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ఈ విషయంలోనైతే సంతోషంగానే ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఈ టైంలో నాకు ఏం ఆధారం లేదు. నీ ఖర్చులు నాకు హెల్త్ బాగాలేక నేను హాస్పిటల్లో చుట్టూ తిరిగినా, ఈ టైంలో నాకు ఈ డబ్బులు అందడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఖర్చులు ఇవన్నీ నా భర్త గురించి నేను తిరిగినాయి చేసినాయి, అవన్నీ ఖర్చులకు ఆయన ఎంతో ఆదుకున్నాడు. నాకు సహాయం చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఆయనకు రుణపడి ఉంటా. నా భర్తకు సంబంధించిన ఇంకా కొన్ని ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రావాలి, దానికి కూడా అన్న హెల్ప్ చేసి అవి కూడా వచ్చేలాగా వేయాలి. మాకు ఇల్లు లేదు, ఇల్లు కూడా కొంచెం ఆ ఇల్లు కూడా కట్టించాలని నేను కోరుకుంటున్నానని. మీకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడికి వచ్చి మీకు చెక్ అందజేసిండా? అందజేసిండు, మాకు ఇచ్చిండు. అందుకు ఎమ్మెల్యే గారు మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తామని ఆయన నాకు భరోసా ఇచ్చారు. అందుకు మేము అన్నకి జీవితాంతం రుణపడి ఉంటాం. నేను ఎంత కృతజ్ఞతలు తెలుపుతున్నా ఆయనకి నాకు డబ్బులు ఇచ్చినందుకు. నాకు సహాయం చేస్తా అని నాకు మాట ఇచ్చారు, చేస్తారని నాకు నమ్మకం ఉంది. అంతే, ఇంకా మా పిల్లలని నన్ను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆయనని. ఇది మొత్తానికైతే గతం లోపల ఏ ప్రభుత్వం ఈయన విధంగా గల్ఫ్ లోపల చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి కాంగ్రెస్ గదెనెక్కిన తర్వాత అనుకున్న ప్రకారంగా గల్ఫ్ లోపల ఎవరైతే అకాల మరణం చెందుతారో వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తూ కూడా ఆదుకుంటూ భరోసా కల్పిస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కోన్రాపేట మండలం నుండి. మా బావ డిసెంబర్ 93 చనిపోయింది సౌదీలో. ఇట్లా చనిపోతే ఈ ఎమ్మెల్యేకి రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాం ఒకటి 5 లక్షలది. పెట్టుకుంటే ఆశన మాకు 5 లక్షలు చెక్ ఇచ్చిండు. చెక్ ఇస్తే అది 3 నెలల్లో మాకు పడ్డది. ఇప్పుడు మీకు మీ బావ చనిపోయిన తర్వాత 3 నెలలు కాకముందే డబ్బులు వచ్చినాయి అనిపిస్తుంది? అంటే గత ఎన్నికల లోపల గల్ఫ్ కుటుంబాలకు సాయంగా నిలబడతా అని చెప్పి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, అన్నమాట ప్రకారం మీకు 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇచ్చారు, ఏమనిపిస్తుంది? మాకు కొంచెం మా అల్లుడికి మా కోడలికి కొద్దిగా సహాయం చేసినా అట్లా అనిపిస్తుంది ఫీల్. చిన్నపిల్లలు కదా అట్లా. ఇంతకుముందు గతం లోపల ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోలేదు, ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆదుకున్నాయి, అవి కూడా ఫస్ట్ మీకే వచ్చినాయి. అదే ఎట్లా మీ అంటే ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి కొంచెం కృతజ్ఞత చెప్పాలని అనిపిస్తుంది. తెలంగాణలో గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వారిని ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి గత ప్రభుత్వాలు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పుడు గల్ఫ్ కుటుంబాలను ఆదుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దన్న బాధ్యత తీసుకున్నారు. ఈ మేరకు త్వరలోనే గల్ఫ్ సంఘాలతో హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ నెలాఖరున గల్ఫ్ దేశాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. గల్ఫ్ మృతులకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు గల్ఫ్ జేఏసీ బృందం.